కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పాప్ కల్చర్ నివారణకు స్పెషల్ అసెంబ్లీ పెట్టాలన్న శ్రవణ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ ఉందన్న బీజేపీ ఎంపీ రాష్ట్రంలో ఆహారం ఆరోగ్యం అటకెక్కిందన్న అరవింద్ రామయ్యంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు పంచాలన్న కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన మేడం బాలకృష్ణ మనోహరాబాద్ మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ కేంద్రం సహకరించకుండా రాష్ట్రం అభివృద్ధి వేగవంతం చేస్తామన్న ప్రతాప్ రెడ్డి దళితుల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లో దళిత బంధు ద్వారా మంజూరైన 27 వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు సీఎం కేసీఆర్ దళిత బంధు ద్వారా దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు దళిత బంధు లాంటి కార్యక్రమం దేశంలో మరి ఎక్కడా లేదన్నారు మంత్రి అలగారినటువంటి పేద వర్గాలు మరి దళిత కుటుంబాల్లో ఉన్నటువంటిది మనందరికీ తెలుసు ఈ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి దళితులకు కల్పించినటువంటి హక్కుల విషయంలో స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ వివక్ష అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కానీ ఈ స్కీము మనసున్నటువంటి మహారాజు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థను ఎవరికి తట్టదు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని రెండోది హైదరాబాద్ సిటీలో మరి అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది కలెక్టర్ గారి నేతృత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు వారి ఇన్ఛార్జ్లు ఈ కార్యక్రమాలు చేస్తారు ఇది దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమం అందరికీ ఒకటేసారి రావాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ప్రభుత్వం అన్ని చూసుకొని చేయాలి కాబట్టి మన వంతు వచ్చే వరకు మనం ఆగాలి నేను కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని ఎంపీ అరవింద్ అన్నారు తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని సెటార్ వేశారు ఎవరిని సస్పెండ్ చేయాలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసునన్నారు కవితకు ఇప్పటికైనా హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషమన్న ఎంపీ ఆమెకు హిందుత్వం గుర్తు చేసింది బీజేపీ అని అన్నారు తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్తారని అరవింద్ ప్రశ్నించారు కోవిడ్ మొదలైనాక సుమారు మార్చి 2020 ప్రాంతంలో మొదలైంది అది కంటిన్యూ 5 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినరు అది ఇంకా నడుస్తున్నది ఆ కార్యక్రమం ఏది జరుగుతున్నదో అందులోకెళ్ళి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో ఇది బంద్ చేస్తున్నాము అని ఆర్డర్ తీసిండు మాకు మరి ఆయన గరీబులు లేరనుకున్నాడా మరి కోవిడ్ ఎఫెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది అందరికీ నౌకరీలు వచ్చేసినాయి లేబర్ కూడా ప్రతిరోజు పని దొరుకుతున్నది అనుకున్నాడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఫ్రీ రేషన్ అయితే కేంద్రం ఇస్తున్నదో బంద్ చేస్తున్నామని ఆర్డర్ తీసిండు దిస్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ సన్ అండ్ సోమేష్ కుమార్ హ్యాస్ టు రిప్లై టు దిస్ ఈ రెండు కారణాల వల్ల ఒకటేమో ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా రైస్ మిల్లర్లో అన్ని 5 లక్షల బ్యాగులు 4.5 లక్షల బ్యాగుల పైన అవకతవకలు మళ్ళా దాదాపు 600 మిల్లులల్లా లెక్క పెట్టేటట్టు తీర్చకపోవటం 2 సంవత్సరాల నుంచి లెక్క పెట్టే పరిస్థితి లేదు అని గవే జవాబు ఇవ్వటం దాన్ని రెక్టిఫై చేస్తాము అవకతవకాలు ఉన్న రైస్ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటామని లిఖిత పూర్వకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటము కానీ 2 సంవత్సరాలలో ఏం యాక్షన్ తీసుకోకపోవటము ఈయన ఆవాస్ యోజన పైసలు తీసుకుంటాడు ఇల్లు కట్టాడు ఈయన ఆరోగ్యశ్రీ అయ్యాడు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాడు గరీబ్ వాళ్ళకి కోవిడ్ సమయంలో కష్టకాలం వస్తుందని ఆహారం కేంద్రం ఇస్తుంటే ఫ్రీగా అది డిస్ట్రిబ్యూట్ చేయ మేము ఇయ్యము అని బంద్ చేస్తాడు ఆహారం ఆవాసం జూబ్లీ హిల్స్ లో బాలికపై అఘాయిత్యం కేసులో పోలీసుల వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పు పట్టారు ఈ కేసులో పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వీడియో ఫుటేజ్ ఉన్నా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు సూటిగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం గత 15 రోజులుగా
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో విచ్చలవిడిగా రేపులు జరుగుతా ఉన్నాయి. ఏప్రిల్ 22 తారీఖు నాడు 16 సంవత్సరాల పిల్ల అమ్మాయి పట్ల బర్త్డే పార్టీ పేరు మీద రేప్ జరిగింది. మే 28 నాడు జూబ్లీ సమ్మిషియా పబ్ కు సంబంధించిన రేప్ జరిగింది. మే 30 తారీఖు నాడు 17 ఏళ్ల అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ 5 గ్యాంగ్ రేప్ చేసినారు. మే 31 నాడు 16 ఏళ్ల అమ్మాయిని ఇంటికి పోతుంటే రేప్ చేసినారు. మే 31 తారీఖు నాడు ఒక 11 ఏళ్ల పిల్ల పట్ల రేప్ చేసినారు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ హైదరాబాద్ నడి బొట్టిన ఇవాళ రేపులకు అడ్డగా మారితే ఒక్క మాట అయినా ముఖ్యమంత్రి గారు మాట్లాడరే? మూతులకు ఏమైనా తాళాలు వేసుకున్నారా? మీరేమన్నా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ పోలీస్ ఇస్తుంది. ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఒక రేట్ల అంశాలపైన మాట్లాడరు. జూబ్లీస్ ది నేషనల్ లెవెల్ ఇష్యూ అయిపోయింది, అయినప్పటికీ కూడా మాట్లాడరు. దేశంలో ఉన్నటువంటి మీడియా అంతా గబ్బోలు పెడితే కూడా ముఖ్యమంత్రి గారు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారు, కేటీఆర్ గారు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. వచ్చే నెల 5న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసబ్ ట్యాంక్ లోని తన ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జూలై 4న ఎదుర్కోలు, 5న కళ్యాణం, 6న రథోత్సవం ఉంటుందన్నారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కళ్యాణానికి సిటీ నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోనియా గాంధీ ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. గత వారం నుంచి సోనియా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులు ఇంకా నిర్ధారించలేదు. అయితే మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న విచారణకు హాజరవ్వాలని ఈడీ గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే తాను విచారణకు హాజరు కాలేనని సోనియా గాంధీ ఈడీకి లేఖ రాశారు. కరోనా నుంచి కోలుకోనందున విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ లో బాలికపై అఘైత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని 6 నిందితునిగా చేర్చి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాదుద్దీన్ మాలిక్, మరో 4 ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు వెల్లడించారు. 6 నిందితుల్లో 5 మైనర్లేనని తెలిపారు. మైనర్లు అయినందువల్ల వారి పేర్లను బయటకు చెప్పడం లేదని పేర్కొన్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు 20 జైలు, జీవిత ఖైదు, మరణశిక్ష పడే ఆ విక్టిమ్ గర్ల్ మరియు అతనితో వచ్చిన ఇంకో బాలుడు వాళ్ళు ఆ పబ్ లోకి వెళ్లారు. 150 వరకు ఇద్దరు డాన్స్ చేస్తూ ఒకరితో ఒకరు ఉన్నారు. దాని తర్వాత అతను వేరే పని మీద వేరే పనులు చూసుకోవడానికి వెళ్లాడు. ఈ విక్టిమ్ గర్ల్ ఆమె ఫ్రెండ్ తో ఇంకో ఫ్రెండ్ కలిసింది. ఆ ఫ్రెండ్ తో అక్కడే ఆమె ఉండి పబ్ లో ఉండింది. 3:15 కి ఒక సిసిఎల్ అతను ఆమెను అప్రోచ్ అయ్యాడు. దాని తర్వాత ఇంకో అక్యూజ్డ్ అతను మేజర్ కనుక అతని పేరు చెప్పే అవకాశం ఉంది, సాదుద్దీన్, అతను అప్రోచ్ అయ్యారు. వీరిద్దరు కలిసి కొద్దిగా ఆమెతో కొద్ది అసభ్యంగా వ్యవహరించడం ఇదంతా జరిగింది. అయితే 5:10 తర్వాత కొద్దిగా ఇంకా మొలెస్టేషన్ ఎక్కువ కావడంతో వారికి అన్కంఫర్టబుల్ గా అనిపించింది. 5:40 విక్టిమ్ అమ్మాయి, ఆమె ఫ్రెండ్ ఇద్దరు కలిసి కొద్దిగా బాగా బాగాలేదని బయటికి రావడం జరిగింది. పబ్ నుండి బయటకు వచ్చేసారు, కింద రోడ్ పైకి వచ్చేసారు. అయితే ఇక్కడ పబ్ లో జరిగింది ఏంటంటే అప్పటికే ఈ దోస్తులంతా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు 3 అక్కడ చేరుకున్నారు, ఈ సిసిఎల్స్ అంతా. వాళ్ళు ఈ విధంగా వివరించడం అక్కడే స్టార్ట్ అయింది. ఆ పథకం కూడా అదే సమయంలో వేసుకున్నట్టు ఆ సీసీటీవీ ఫుటేజెస్ లో నేను చూసిన ఆధారాల మేరకు అక్కడే ఆ కాన్స్పిరసీ ఆ ప్లాన్ వేసుకోవడం జరిగిందని మాకు అనిపిస్తుంది. ఆ వీడియోస్ వాళ్లే తీసుకున్నారు, వాళ్లే సర్క్యులేట్ చేసుకున్నారు, ఇది తర్వాత బయటకు వచ్చింది. ఈ 2 కార్లు కాన్సూ బేకరీకి 5
51 पीएम की चेरकुनाई 554 की विक्टिम अम्मा मर्सिडीज नुंडी दिगी इनोवा एक्किंदी 557 की इनोवा मर्सिडीज रेंडु गुड़ा पार्किंग प्लेस मूलकु మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో శ్రమదానం చేసి గ్రామంలో శిథిలావస్థకు చెరిన ఇండ్లను కూల్చివేసి డ్రైనేజ్ పనులను పరిశీలించి మొక్కలు నాటారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతమై గ్రామాలు అభివృద్ధిగా మారాయని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల యొక్క అభివృద్ధి జరుగుతుందన్నారు. వచ్చే వానాకాలంలో ఎటువంటి రోగాలు ప్రబలకుండా గ్రామాలలో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. పల్లెల్లో ఎటు చూసినా పచ్చని చెట్లతో పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తుండగా జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ బీజేపీ బండి సంజయ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కేంద్ర సర్కార్ బకాయి పడిన డబ్బులను కూడా విడుదల చేయకుండానే కులాలు మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి, స్థానిక సర్పంచ్ ప్రభావతి పెంటన్న, మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంపీటీసీ స్వర్ణలత వెంకటేష్, వార్డు మెంబర్లు, నాయకులు, మాజీ సర్పంచ్ సంజీవ్, వెంకటేష్, నర్సింహులు, శివ, శ్రీధర్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, కలకల్ ఉప సర్పంచ్ రాజు యాదవ్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ఆశా వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మురుగు కాలువ శుభ్రం చేయటం లేదని, దీంతో పందులు సంచరిస్తూ రోగాల బారిన పడుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ మాట్లాడుతూ పల్లె ప్రగతి పేరుతో ప్రచారాలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చేయటం లేదన్నారు. గత 4 విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు రాకపోవడంతో ఏ గ్రామంలో కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి జరగలేదన్నారు. రచ్చబాట కార్యక్రమంలో మా చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామానికి రావడం జరిగింది. మరి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు 4 విడత అయిపోయింది, 5 విడత పల్లె ప్రగతి నడుస్తా ఉంటే ఇప్పుడు సూరారం గ్రామంలో కింది వాడకట్టు ముద్రా సంఘం వాడకట్టుకు మోడ్లు మొత్తం జామ్ అయిపోయినాయి. వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, వాసన వస్తూ ఉంది, మరి మాకు పెద్ద రోగాలు వస్తా ఉన్నాయి. ఇక్కడ కొన్ని నెలల నుంచి మోడల్ తీయడం లేదని చెప్పి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి పేరు గొప్ప ఊరు తిప్పన్నట్టుగా ఈ ప్రచారం చేసుకోవడమే తప్ప సర్పంచ్లకు కూడా నిధులు ఇవ్వకుండా వాళ్ళని మరి ఇబ్బంది పెడతా ఉంటే మరి సర్పంచ్ కూడా ఏం పని చేస్తారు? ఎక్కడెక్కడ మోడీలు మొత్తం జామ్ అయిపోయినాయి. అసలు ఎక్కడ కూడా పల్లె ప్రగతి అనేది ప్రగతి అనేది లేనే లేదు. అధోగతి అయితే పల్లె ప్రగతి కాదు, పల్లెలు అధోగతి అయితే తప్ప పల్లె ప్రగతి ఎక్కడ లేదు. చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడమే తప్ప వాస్తవానికి ఇంప్లిమెంట్ గ్రామస్థాయికి ఇది సైడ్ ఎక్కడ కూడా పని జరగడం లేదు. సర్పంచ్లు కూడా అందరు నారాజు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 4 విడతలు చేసినటువంటి బిల్లు కూడా ఇప్పటిదాకా రాలేదు. వాళ్ళకు రాకుండా వాళ్ళు నియమాలు ప్రజలు చేస్తా ఉంటే ఏం చేస్తారు? మొన్ననే మరి ఆర్థిక మంత్రి కూడా చెప్పడం జరిగింది, అసలు బిల్లు ఎక్కడ ఏది కేటీఆర్ గారు చెప్తున్నారు ఎక్కడ కూడా బిల్లు పెండింగ్ లేదు, మొత్తం పైసలు ఇచ్చేసిన వాళ్ళు చెప్తున్నారు. మరి పైసలు ఇచ్చినటువంటి అధికార పార్టీ సర్పంచ్లు మరి అలా బహిష్కరిస్తా ఉన్నారు, మండల సభలు బహిష్కరిస్తున్నారు, అధికారులను పార్టీ నాయకులు కూడా నిలదీస్తా ఉన్నారు. మరి పైసలు ఇచ్చినటువంటి మరి ఇదంతా నిలదీసులు ఎక్కడికి జరుగుతుంది? అంటే చెప్పడం ఒకటి, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కేవలం ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పల్లె ప్రగతి జరిగినటువంటి సందర్భాలు లేవు. వాస్తవ పరిస్థితులు కూడా గ్రహించాలని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నారు. నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, అది అంత గలీజ్ ఉంది. మా పిల్లలకు రోగాలు వచ్చినా కానీ తట్టుకునేటోళ్ళు లేవు, మాకు గతి లేదు, ఇంకా గుడ్డ గురు కూడా లేవు మాకు. ఎట్లా మరి ఏం చేసుకోవాలి? మేము ఎట్లా చేసుకోవాలి? ఏ ఓలు తీస్తుంది సార్ చెప్పు, మీరే చెప్పు. పోయినా కొడుకులు ఆల్రెడీ పోడుమో కూడా పంపించిండు, పంపించిన కానీ వాళ్ళు పట్టించుకుంటారు, సర్పంచ్ పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకుంటారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయరాదని నిషేధం విధించింది. నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు సైతం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వీస్ రూల్స్ లో మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య సంచాలకుడి విజ్ఞప్తి మేరకు నిబంధనలను మార్పు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు మాత్రం ప్రాక్టీస్ లో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. క్లినికల్ నాన్ క్లినికల్ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించారు. అందరూ స్పెషలిస్టులు డాక్టర్లు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. మృగశిర కార్తనాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. తొలి రోజు తొలి కార్తే చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం. దీంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్లలో చేపల కోసం జనాలు క్యూ కడుతున్నారు. జలపుష్పాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కాగా కార్తను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ చేపల మార్కెట్ కు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలు దిగుమతి అయ్యాయి. టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 9 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్లో 11 లక్షల వరకు ఉంటుందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఎర్రచెల్లి గ్రామానికి చెందిన మస్తానయ్య నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు పరిగి సమీపంలో ఓ చిన్న షెడ్డును ఏర్పాటు చేయగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో వారు సంయుక్తంగా అదుపులోకి తీసుకుని మస్తానయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు అతడు ఒప్పుకున్నాడు. పరిగి టౌన్ లో ఏబిఎస్ ప్లాజా వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక సంచిలో ఏదో ఐటమ్ సమ్ముతున్నాడన్న సమాచారమే రైడ్ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న అనే రైతుపై అధికారులు వివక్ష చూపించారు. మీడియాతో మాట్లాడినందుకు తన వడ్లు కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొనుగోలు సెంటర్లో ఉన్న అన్ని వడ్లను కొనుగోలు చేసి తన ధాన్యం మాత్రం కొనుగోలు చేయటం లేదని ఆరోపిస్తున్నాడు. కొనుగోలు కేంద్రాన్ని కూడా బంద్ చేశారన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ ముందు వడ్లు పోసి నిరసన వ్యక్తం చేశాడు రైతు. నేను మాట్లాడినా వీళ్ళు రైతులను నష్టపెడతారు, కావాలని చేస్తారు, వీళ్ళని కుమ్మక్కాయ అని ప్రైవేట్ దళారులను కూడా 1500 చెప్పిన, ఇప్పుడు అక్కడికి మార్కెట్ కి తీసుకొచ్చి కూడా వీళ్ళే జోకిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నష్టపెడతారు అని నేను మాట్లాడినందుకు నా యొక్క అక్షపూరితకం కట్టి నా పర్లీడ్స్ పెట్టి మార్కెట్ లీడ్స్ పెట్టి వచ్చారు, అడిగితే ఏమంటారు కంటే నేను బీట్ ఎత్తేసిన అంటున్నాను. నా యొక్కనే ఉన్నాయన్నా, ఇప్పుడు అది ఇవ్వరు రెస్పాన్సిబుల్ లేదు. అత్తనే చూసుకుంటూ పోతుండే లోపలికి సీదా, నాకు అవసరం లేదన్నట్టు నువ్వు ఏం చూసుకుంటూ చేసుకో అన్నట్టే ఉంటాను. కలెక్టర్ గారు వచ్చి నాకు ఇప్పుడు న్యాయం చేసి నాకు 40 కిలోలు చొప్పున, నా 41 కిలో చొప్పున నేను జోకిస్తానికి సిద్ధంగా ఉన్నా, జోకిచ్చి నాకు న్యాయం చేయాలని నేను రాగరాక నేను ఇక్కడికి వెళ్ళి కదిలే ప్రసక్తి లేదన్నా. మెదక్ జిల్లా రామయ్యంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, లేకుంటే ప్రజల తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏడాది కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వాటిని వసతి సౌకర్యాలు ఇంకా కల్పించలేదన్నారు. ఇప్పటికే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నాయని, మందుబాబులకు అడ్డాగా మారిందని మేడం బాలకృష్ణ ఆరోపించారు. సీఎం కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని, ఇంతవరకు మండలంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మరియు మండల్ పరిసర ప్రాంతం ప్రజలకు నమస్కారాలు. కేసీఆర్ 2014 ఎలక్షన్లప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ల హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఒక రూమ్కి ఇచ్చిర్రు, అవి ఎక్కడ సరిపోతున్నాయి, అల్లుడు అస్సలు ఎక్కడ పడుకుంటాడు అని చెప్తూ డబల్ బెడ్రూమ్ ఇస్తాను, అల్లుడు అస్సలు ఒక రూమ్లో వండుకోవచ్చు, మీరు అస్సలు ఒక రూమ్లో వండుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అయ్యా కేసీఆర్ 2014 ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నావు, గెలిచినవు. 2018 గెలిచినవు. మళ్ళా ఇప్పటి వరకు ఇప్పుడు రామాయంపేట పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ అర్హులైన ఒక 1200-1300 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే అలా 1200-1100 మంది అర్హులని మీరు తేల్చిర్రు. ఇక్కడ కట్టినాయన్ని 300 ఇళ్ళు కట్టిర్రు. ఈ 300 ఇళ్ళ పరిస్థితి చూడుర్రి, చెట్లు పొదలు మొత్తం కిటికీలన్నీ పలిగిపోయినాయి. ఇప్పటి వరకు కనీసం ఈ 300 ఇళ్ళు మౌలిక వసతులు కూడా మీరు కల్పించలేకపోయింది. పద్మా దేవేందర్ రెడ్డి గారు
మీ గుమ్మడిస్లో పార్క్ ఇట్లనే ఉన్నా పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ళకి ఎట్లయితే చెట్లు పెరిగినాయో రోడ్లు అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సిస్టమ్ కానీ రోడ్ కానీ ఇక్కడ లేవు కదా మీ అమ్మ మీ గుమ్మడిస్ పార్క్లో ఇట్లనే ఉంటుందా మీరు కట్టుకున్న ఇళ్ళలో అంటే ప్రజలను మభ్య పెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుంది మభ్య పెడుతూ ఓట్లు దండుకున్నది పద్మా దేవేందర్ రెడ్డి గారికి కన్స్ట్రక్షన్ చేసిర్రు డోర్లు లేవు విండోస్ లేవు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి దానికి ఎవరమ్మా బాధ్యులు ఈ ఇట్లాంటి ప్రాంతంలో నా మీరు ఇంకెప్పుడు ఇస్తారు 8 సంవత్సరాలు అవుతుంది ఓట్లు వేసుకొని గెలిచిర్రు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాగున్నోళ్లకు డబ్బులు ఇచ్చి సిమెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పేది ఇవాళటి రోజున కూడా ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు మనం విలేజ్లలో పోతే అయ్యో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారు పట్టణంలో తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తుల ప్రాణాలు సైతం కోల్పోతున్నారు తాజాగా సిద్దిపేట జిల్లాలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇంటి ముందు ఛార్జింగ్ పెట్టాడు అయితే అనూహ్యంగా బైక్ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తిగా కాలి దగ్ధమైంది ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు అంటువ్యాధులు తగలకుండా ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 6,04,020 గొర్రెల మేకలకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లాలో మొట్టమొదటిగా శివంపేట మండలంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం ప్రారంభించినట్లు ఏడీ వెంకటయ్య తెలిపారు మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల అల్లిపూర్ గ్రామాల్లో ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభించామన్నారు ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి వినోద్ ప్రియాంక సర్పంచ్ పెద్దపులి రవి సుగుణ శ్రీనివాస్ పశు వైద్య సిబ్బంది శివశంకర్ భాగ్యలక్ష్మి లక్ష్మణ్ బాలయ్య పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జిల్లాలో ఉన్న 6,04,320 గొర్రెల మేకలకు ఉచితంగా నట్ల నివారణ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాబోయే వర్షాకాలంలో గొర్రెల మేకలు అంటువ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ప్రతి సంవత్సరము 3 దఫాలుగా ఉచితంగా గొర్రెల మేకల పెంపకదారులకు నట్ల నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు నుండి ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్య శాఖ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొల్లబుట్టుకుందాలను కోరుతున్నాను ఈ నట్లను త్రాగించడం వల్ల గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి నాణ్యమైన మాంసం ఉత్పత్తి పొందవచ్చు అదేవిధంగా పునరుద్ధి సామర్థ్యం సంవత్సరానికి రెండు సంవత్సరాల్లో 3 ఈతలు ఉండి మంద అభివృద్ధి చెందుతాయి మరణాల రేటు తగ్గించవచ్చును కావున ఈ నట్ల నివారణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను చిన్నశంకరంపేట మండలం సూరారం భాగీరథిపల్లి దరిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో గ్రామంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలు సూచించారు ముందుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి గ్రామాల్లో పర్యటించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని కౌలు రైతులకు సైతం ఎకరాకు 15,000 పెట్టుబడి సహాయం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఎంపీటీసీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ రమణమ్మ రానమ్మ అంజాగౌడ్ మంఘ్యానాయక్ డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి రాజ్ కుమార్ గౌడ్ చాకలి స్వామి వెంకటేష్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమీ వాగ్దానం చేసిండో మరి ఎంత మోసం చేసిండో మీకు అందరికి తెలుసు అప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీ చేస్తామని చెప్పిండు భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు అన్ని చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిండు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ వాగ్దానాలు ఏ ఒక్కరు కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను రాష్ట్ర ప్రజలను అందరినీ మోసం చేయడం జరిగింది అదేవిధంగా మరి మొన్న కూడా 2018లో కూడా మళ్ళా మోసం చేసి దళిత బంధు ఇస్తా రైతు బంధు ఇస్తా అని చెప్పి మళ్ళా ఓట్లు వేసుకోవడం జరిగింది తర్వాత గెలిచిన తర్వాత మళ్ళా
ఇప్పటికి ఏ ఒక్క బాబాన మరి ఏ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. మీకు తెలుసు ఇప్పుడు సురారం గ్రామంలో మరి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు చిన్న ప్రజలు ఇచ్చిండా మరి కొలువులు ఇచ్చినాయా మరి ఎటువంటి ముఖ్యమంత్రి మరి ఈసారి ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది మనకు. మా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి ఆంధ్రాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకోపోతాం తెలిసి కూడా మాట ప్రకారం తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకము రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని చెప్పి గతంలో చేసిందో ఇంత ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తా మితి కిందికి పోయినాయి మనకు ఒక రూపాయి కూడా చేతికొచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మొన్నసారి 3 సంవత్సరాల క్రితం మళ్ళీ రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటికి రుణమాఫీ లేదు. అదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ గెలిచినట్టుంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా మరి ఇల్లు కూడా మీ జాగాలో మీరే కట్టుకోండి ఇల్లు ఒక ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది. అదే విధంగా మరి రైతు బంధు కూడా ఇప్పుడు ఆయన 10,000 ఇస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పడం జరుగుతా ఉంది. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా కానీ గరీబులకు పార్టీలు ఉంటాయి గరీబుల పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనగా మీ గరీబులకు అండగా ఉంటది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలు అన్ని కూడా ఖచ్చితంగా నిలబెట్టి గెలిచిన తర్వాత తప్పకుండా నిలబెట్టి అమలు చేస్తాం మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి వరంగల్ డిక్లరేషన్ అయితే ఏదో రైతులకు రైతు కూలీలకు పట్టణంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు తెలియజెప్పాలే కేసీఆర్ కల్లిబోలి మాటలను అమ్మి మోసపోయి 5 సంవత్సరాలుగా ప్రజలంతా రైతులంతా రైతు కూలీలంతా మొత్తము వారు దోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశంతో ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ చేసే చేయబోయే పనులు రైతులకు రైతు కూలీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాటుపడబోతుందో చెప్పడానికి మీ వద్దకు రావడం జరిగింది. ఎన్నికలు లేవు ఓట్లు వేయడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2 లక్షల రైతులకు రుణమాఫీ చేయడము అదే విధంగా రైతు బంధును 15,000 పెంచి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వడము అదే విధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఏ కులమైన ఏ మతమైనా ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్ లో వేయడానికి ఇంకా చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రైతులకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది కాబట్టి మీరంతా ఒకసారి ఆలోచించి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ఏదైతే కల్లిబోలి మాటలు చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో ఆమె వచ్చిన తర్వాత 15 సంవత్సరాల్లో మన ప్రాంతం అంతా అధోగతి పాలైనందున వాళ్ళందరూ తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్ జై కాంగ్రెస్. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పట్టుకుంటున్నారా రైతాంగం చెప్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం రైతాంగం కూడా మీరు వేరే అకౌంట్ నంబర్ ఇచ్చుకోండి రేపు సంవత్సరం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇందిరామ్మ మనవాడు సోనియా గాంధీ కొడుకు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది మీరు రైతాంగం దగ్గర కొండి వాళ్ళు బాగా ఆవేదనలో ఉన్నారు బాధలలో ఉన్నారు ఇంకొక సంవత్సరం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే 1 లక్ష రూపాయల రుణమాఫీ మొట్టమొదటి సంతకం చేసిండో ఇవాళ 2 లక్షల రూపాయలు మీకు మాఫీ అయితే దయచేసి ఏ రైతాంగాలు కూడా బ్యాంకులలో బాకీలు ఉంటే కట్టవలసిన అవసరం లేదు బ్యాంకు వాళ్ళతో కూడా డైరెక్ట్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 2 లక్షలు మాఫీ అవుతున్నాయి మేము కట్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటాం చెప్పండి మీ కాంగ్రెస్ పార్టీ బాధడగా తెలుస్తుంది. అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదని చెప్పి బోనస్ ఇచ్చి 2,500 రూపాయలు కొట్టుకుంటున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో 1,960 రూపాయలు ఇచ్చి మనం ఇవాళ ఒడ్లు పండిస్తే ఆడకాలం పండించిన పంటకు కష్టం ఎంత అవుతుందో వాళ్ళు ఉద్దమ్ముకోవాలంటే కూడా అంత కష్టం అవుతుంది. ఇవాళ ఒడ్లగాడ కుప్పల మీద వాడు చనిపోతా ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు వాడు రైస్ మిల్ పోతే వాడు తరగంటూ వాడు 4-5 కిలోలు కొడతా ఉన్నారు ఇక్కడ తాడిపత్రులు లేవు టాపులు లేవు శుద్ధులు ఉంటే కాంటా ఉండదు కాంటా ఉంటే అమాలీలు ఉంటారు ఈ నెలల తరబడి ఒడ్లగాడ పండుకొని అలా ఉద్దమ్ముకునే దుస్థితి రైతన్నకు వచ్చింది. ఇప్పటికైనా మారేరు ప్రజలతో మేము ఏకమై మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాల ప్రజలు అటు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళలాంటి వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా వైపు చూడలేదు పడవ 15 వర్గాల వైపు చూసింది కాబట్టి ఇవాళ అన్ని కులాలు అన్ని మతాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ తప్పకుండా మెదక్ కిలాపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఇక టీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లిందంటే అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మాకు అవకాశం ఇచ్చినాం. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కావాలని నిజాలు దాస్తున్నారన్న కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పబ్ కల్చర్ నివారణకు స్పెషల్ అసెంబ్లీ పెట్టాలన్న శ్రవణ్. రాష్ట్రంలో విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ ఉందన్న బీజేపీ ఎంపీ. రాష్ట్రంలో ఆహారం ఆరోగ్యం అటకెక్కిందన్న అరవింద్.
రామయ్యంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు పంచాలన్న కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన మేడం బాలకృష్ణ. మనోహరాబాద్ మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్, కేంద్రం సహకరించకుండా రాష్ట్రం అభివృద్ధి వేగవంతం చేస్తామన్న ప్రతాప్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.